తప్పులు కనిపిస్తూ ఉంటే ఎత్తి చూపే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది మోసాలకు పాల్పడుతూ ఉంటే నిలదీసే గళాలు ఎక్కువ అవుతూనే ఉంటాయి అక్రమాల బాటలో వెళ్తుంటే అడ్డుకునే శక్తులు ఎదురవుతూనే ఉంటాయి ఇప్పుడు అదాని పరిస్థితి కూడా అలాగే ఉంది నిన్న హిడెన్బర్గ్ ఇవాళ వికీపీడియా దుమారం రేగుతూనే ఉంది ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి పదేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై ఇప్పుడు వికీపీడియా గళమెత్తింది స్వరం పెంచింది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో నొక్కి చెప్పింది ది సైన్ పోస్ట్లో అనేక అంశాలు వెల్లడించింది సర్వే కొద్దీ అదాని గ్రూప్ లో ఎన్నో లసుగులు అక్రమాలు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరుగుతున్నాయని హిండెన్బర్గ్ సర్వే సంస్థ బయటపెట్టింది ఆ ప్రకంపనలు ప్రపంచ వ్యాప్తంగా కుదిపేశాయి పార్లమెంట్ను తాకాయి విపక్షాలు గగ్గోలు పెట్టాయి అధికార పక్షం మౌనం వహిస్తోందని విమర్శలు సంధించాయి రోజుకో అంశం తెరపైకి వస్తూనే ఉంది అదాని గ్రూప్ పై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఇప్పుడు వికీపీడియా కూడా అనేక ఆరోపణలు చేసింది వికీపీడియాలో పొందుపరిచిన సమాచారాన్ని తారుమారు చేసిందని ఆరోపణ చేసింది ఇది ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది తమ గ్రూప్ కంపెనీలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వికీపీడియాలో జపించారని ఇందుకుగాను పెయిడ్ ఎడిటర్లను వినియోగించుకున్నట్టు వికీపీడియాకు చెందిన ది సైన్ పోస్ట్ వెల్లడించింది సాంగ్ పిట్స్ ఉపయోగించుకుని గత పదేళ్లుగా గౌతమ్ అదాని ఆయన కుటుంబ సభ్యులు వాళ్ల కంపెనీలకు అనుకూలంగా వ్యాసాలు రాయించుకుంటున్నారన్నది వికీపీడియా ప్రధాన ఆరోపణ ఇందుకోసం తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్నే అదాని వినియోగించుకున్నారని పేర్కొంది ఇక ఎవరైనా ఏ పేజీనైనా వికీపీడియాలో ఎడిట్ చేసే అవకాశం ఉంది ఉన్న సమాచారానికి అదనంగా మరింత పెంచుకునే వీలు కూడా ఉంది అయితే అప్పటికే అదాని గ్రూప్ సంస్థలపై అనేక వ్యాసాలు వికీపీడియాలో ఉన్నాయి వాటన్నిటిని మార్చి కొత్త సవరణలతో లేని కథనాల్ని జొప్పించి రాయించాలని వికీపీడియా అంటోంది దీంతో ఇప్పటికే ఉన్న విమర్శలకు తోడుగా కొత్త విమర్శలు అదాని గ్రూప్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆయా విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో అదాని గ్రూప్ ఉంది ఇక్కడ తప్పిదాలు జరిగాయో గుర్తించి అందుకు పాల్పడ్డ మందిని వికీపీడియా బ్లాక్ చేసింది వ్యాపారాలపై అనేక వ్యాసాలు రాయడంతో పాటు వాటిని సవరించిన నలభై మందికి పైగా అన్డిక్లైర్డ్ పెయిడ్ ఎడిటర్స్ చేసింది అయితే ఇందుకు ఎవరు పాల్పడ్డారు అన్నది ఆ సంస్థకు తెలిసినా వాళ్ల పేర్లు బయట మాత్రం అంగీకరించలేదు రెండు వేల ఏడు నుంచి వికీపీడియాలో అదాని సంస్థలపై అనేక ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి ఇక ఆ తర్వాత తమకు అనుకూల ఎన్నో మార్పులు చేశారు వీరిని ఆ తర్వాత గుర్తించిన వికీపీడియా యాజమాన్యం బ్లాక్ చేసింది కేవలం ఆర్టికల్స్ మార్చడమే కాదు పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన హెచ్చరికలను కూడా తొలగించారని వికీపీడియా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ కూడా దొరకని విధంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి హీడెన్బర్గ్ చేసిన ఆరోపణలు అవాస్తవం అంటూ అదాని గ్రూప్ చెప్పుకుంటూ వచ్చింది న్యాయపరంగా ఎదుర్కొంటామని ధైర్యాన్ని కూడా కట్టుకుంది ఇప్పుడు వికీపీడియా కూడా ఆరోపణలు చేస్తూ ఉండడంతో అదానీ గ్రూప్ లో మొదలైంది అసలు జరిగిందేంటి జరుగుతున్నదేంటి అన్నది సామాన్యులకు సైతం అర్థమవుతోంది వీటన్నిటినీ ఇప్పుడు ఆ గ్రూప్ ఎలా ఎదుర్కొనబోతోంది అన్నది ఒక పెద్ద ప్రశ్న చూద్దాం ఏం జరుగుతుందో